విద్యార్థులే వినియోగదారులు, పాఠశాలలు కళాశాలలే అడ్డా. డ్రగ్స్ ముఠాలు తమ దందాలకు అమాయకుల్ని బలిచేస్తూ లక్షలాది రూపాయల్ని జేబులో వేసుకుంటున్నాయి. అభంశుభం తెలియని విద్యార్థులు మొదలుకుని బడాబాబుల వరకు మత్తులో చిత్తు చేస్తూ జీవితాలను చీకటిమయం చేస్తున్నాయి. చాప కింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్పై విజయవాడ యువత వినూత్న ప్రదర్శనతో సమరశంఖం పూరించింది. క్లబ్లు పబ్బులకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడికి సరఫరా అవుతోంది. కళాశాల యువతనే కాదు, చివరికి పాఠశాలల విద్యార్థుల్ని సైతం డ్రగ్స్ మత్తులో ముంచుతోంది, భవిష్యత్ను సర్వనాశనం చేస్తోంది. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియానే ఇందుకు ఉదాహరణ. విద్యార్థుల్ని సులభంగా వశపరుచుకుంటున్న ఈ మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు విజయవాడ లయోలా కళాశాల విద్యార్థులు. చెడు ఎవరినైనా త్వరగానే ఆకర్షిస్తోంది, మంచి మాత్రం అందరికీ వెంటనే చేరువ కాదు. అందుకే విజయవాడ విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, యువతకు అవగాహన కల్పించేందుకు ఫేస్ పెయింటింగ్ను ఎంచుకున్నారు. మత్తు పానీయాలు సేవించి జీవితాన్ని పాడు చేసుకోవద్దంటూ కిక్అవుట్ పేరిట తోటి విద్యార్థుల ముఖాలపై వివిధ చిత్రాల్ని రూపొందించారు. కళాశాలలు పాఠశాలలు విద్యార్థుల నుంచి డ్రగ్స్ ను దూరం చేయటమే లక్ష్యంగా విజయవాడ లయోలా కళాశాల యువత 30 బృందాలుగా ఏర్పడ్డారు. మారక ద్రవ్యాల వల్ల కలిగే చెడు ప్రభావాల్ని చిత్రాల రూపంలో ఆవిష్కరించారు. డ్రగ్స్ బాధితుల చీకటి జీవితాల్ని బొమ్మల రూపంలో వెలుగులోకి తెచ్చారు. మారక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల్ని, వచ్చే ఆరోగ్య సమస్యల్ని లయోలా విద్యార్థులు చిత్రాలతో వివరించే ప్రయత్నం చేశారు. మత్తు వలలో చిక్కుకుంటే భవిష్యత్తులో చోటు చేసుకునే చెడు పరిణామాల్ని కళ్ల ముందుంచారు. ఈ మహమ్మారి నుంచి యువత బయటపడేందుకు, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు తల్లిదండ్రులు స్నేహితుల చేయూత అవసరమని సందేశమిచ్చారు. ఆకట్టుకునే చిత్రాలతో అందరిలో ఆలోచనలు కలిగిస్తూ సమాజం నుంచి డ్రగ్స్ ను పారదోలేందుకు అవసరమైన చైతన్యాన్ని తీసుకురావడంలో విజయం సాధించారు. లయోలా కళాశాల చెందినటువంటి విజువల్ కమ్యూనికేషన్ శాఖకు చెందినటువంటి విద్యార్థులు ఒక మంచి ప్రయత్నం చేశారు. క్లిక్అవుట్ పేరుతో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని వారు రూపొందించారు. ఇందులో భాగంగా తొలి దశలో ఫేస్ పెయింటింగ్స్ ద్వారా ఈ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల వల్ల కలిగేటువంటి అనర్థాలను సమాజానికి తెలియజెప్పి విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఒక అవగాహన కల్పించేటువంటి ఒక మంచి ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల వల్ల సమాజానికి ఎలాంటి అనర్థం జరుగుతుంది, దీని నుంచి బయటపడేందుకు యువత ఏం చేయాలి, తమ బంగారు భవిష్యత్తును కాపాడుకునేందుకు వాటి నుంచి ఎలా దూరంగా ఉండాలి అనే అంశాలపైన వారు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ విద్యార్థుల మాటలను తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఈ డ్రగ్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ముఖ్యంగా యూత్ ఎలా పాడైపోతున్నారు, మీ పెయింటింగ్ ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్ జనరేషన్లో అంటే అందరూ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడం, వాళ్ళు సూసైడ్ చేసేసుకోవడం, అలా చాలా పేరెంట్స్కి బాగా బాధను కలిగిస్తున్నారు. సో వాళ్ళు ఎంచుకునే మార్గం అనేది సరిగ్గా ఉండాలని ఈ ప్రయత్నం. హెరోయిన్, కొకెయిన్, ఆల్ రోడ్స్ లీడ్ టు డెత్. ద రోడ్ వి చూస్ మస్ట్ లీడ్ టు సక్సెస్. సో ఇట్ షుడ్ నాట్ లీడ్ టు డెత్. అంటే చావుకి ప్రేరేపించే విధంగా మనం ఎంచుకునే మార్గం అనేది ఉండకూడదు. ఇది ఈ పెయింటింగ్ కాన్సెప్ట్. మీ పేరేమిటి, మీ పెయింటింగ్ ద్వారా మీరు కావచ్చు, మీ బ్యాచ్మేట్ కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు అమృత. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ అనేది ఒక స్టైల్, ఫ్యాషన్, ఆ టైప్లో వాడుతున్నారు. వాళ్ళు తాగడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా అలవాటు చేసి వాళ్ళు పాడైపోయేలాగా చేస్తున్నారు.
మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు ఎలా మీలాంటి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి, ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? నా పేరు సౌజన్య అండి. ఈ మాదక ద్రవ్యాలు యూజ్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది అలా అసలు ఎందుకు మొదలు పెడతారు అంటే వాళ్ళ లోన్లీనెస్, ఎవరు కూడా వాళ్ళతో వాళ్ళ బాధలను షేర్ చేసుకోవడం ఉండదు అలా అని చెప్పి ఎవరు కూడా అసలు ఏం పట్టించుకోరు. వాళ్ళు అలా లోన్లీగా ఉండటం వల్ల వాళ్ళకి ఏదో ఒక ఆనందం కావాలి, వాళ్ళ బాధలతో కుంగిపోవటము, దానికి ఎటువంటి ఆస్కారం లేకపోవడం వల్ల ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉంటారు. ఇలాంటి వాటికి అలవాటు పడినప్పుడు ఏంటంటే అదే ఆనందంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను ఆనందంగా ఉన్నాననేసి అని అనుకుంటారు, కానీ వాళ్ళ శరీరం ఎంతగా కుళ్ళిపోతుందనే విషయం అర్థం కావట్లేదు. అది అర్థమవ్వాలనే ఇప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఇలా కాన్సెప్ట్ తీసుకున్నామండి. మీరు ఎంచుకున్నటువంటి థీమ్ ఏంటి, దాని అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు గీత, తిన్ పేరు గీతిక. మేము ఎంచుకున్న థీమ్ ఏంటంటే అసలు డ్రగ్స్ తీసుకుంటే మనుషులు ఎంత డార్క్నెస్ అంటే వాళ్ళ లైఫ్ మొత్తం డార్క్గా అయిపోతుంది, ఎలా అంటే వాళ్ళు లోపలే కృంగిపోయి ఎలా అయిపోతారని చెప్పి. ఇంకోవైపు ఈ వైట్ ఏంటంటే స్వేచ్ఛదనానికి మా ప్రతీక అన్నమాట. వైట్ అంటే ఇటు మన నార్మల్ లైఫ్కి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లైఫ్కి ఎలా ఉంటుంది అనేది ఈ థీమ్లో మేము చూపిస్తున్నాం, అంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది అని చెప్పి. ఈ ముఖ చిత్రం ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా నా పేరు వచ్చేసరికి సాయి చరణ్ అనమాట. ఐఎమ్ ఏ పీజీ విస్కామ్ స్టూడెంట్. కిక్అవుట్ అనే క్యాంపెయిన్లో మనం డ్రగ్స్ని ఎలా పోగొట్టాలి, ఎలా జనాల పట్ల ఎలా అవగాహన తేవాలి అని చెప్పేసి ట్రై చేశాము. నేను జస్ట్ ఏం చెప్పాలనుకున్నాను, డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ అందరిలా కాకుండా ఒక స్కిన్ మాత్రం స్కిన్ కలర్ తీసుకున్నాను ఫస్ట్ అని చెప్పి. ఒక హార్ట్ తీసుకుని ఉంటే ఇక్కడ బ్రేక్స్ వచ్చినాయి కదా ఈ హాఫ్, మన రిలేషన్స్ అన్నీ చెడిపోతున్నాయని. ఒక డ్రగ్స్ తీసుకుంటే లేకపోతే ఎలా ఉంటుంది, డ్రగ్స్కి నో చెప్దాం అనుకుంటున్నాను. అలాగే లైఫ్ లాంగ్ లైఫ్ తీసుకోకపోతే లైఫ్ అనేది మనం డ్రగ్స్ తీసుకునే వాళ్ళకన్నా డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువే ఉంటుంది తీసుకునే వాళ్ళతో. తర్వాత మనం తీసుకోవాలనుకున్న లైఫ్ మనం చూస్ చేసుకోవాలి. మనం రోజు వెళ్ళి బెడ్లో పడుకోవాలా, ఒక ఫ్యూనరల్ బాక్స్లో పడుకోవాలా తర్వాత ఫ్యూచర్లో, అదే ఇక్కడ చెప్పాలనుకున్నారు. గ్రోత్ కెరీర్ అవన్నీ కూడా పెరుగుతాయి. ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్న వారికి వాటిని మానుకోవడం ద్వారా ఎలాంటి మేలు జరుగుతుంది, వాళ్ళకి కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు లేకపోతే సొసైటీ పరంగా కావచ్చు? ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ నసీరునిసా అండ్ షీఈస్ భవ్య. వీఆర్ ఫ్రమ్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. అంటే ఇప్పుడు డ్రగ్ అనేది యూస్ఫుల్లా యూజ్లెస్ అనేది మెయిన్ మ్యాటర్ కాదు, బికాస్ డ్రగ్ అనేది చాలా యూస్ఫుల్, బట్ దాన్ని మనం ఎలా యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి బేస్ అయ్యింది. ఎందుకంటే పెద్ద పెద్ద సైంటిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు ప్రజలకి యూజ్ అవ్వాలి, ఈ డ్రగ్స్ చాలా యూస్ఫుల్ అవ్వాలి అన్నట్టు కనబడతారు, కాకపోతే మనం దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల అలా జరుగుతుంది. ఇక్కడ యూ కెన్ సీ హియర్ స్కెల్టన్. ఇక్కడ ఈ స్కెల్టన్ ఏంటంటే డ్రగ్ యూజ్ చేసుకుంటూ ఉన్నారు బట్ హెల్ప్ మీ అంటున్నారు. అంటే అతనికి ప్రస్తుతానికి తనకి ఆ డ్రగ్ యూజ్ ఉంది, కానీ అది ఎక్కువ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల సో హెల్ప్ మీ అని తను అడుగుతున్నారు, కానీ డ్రగ్ని వదులుకోలేడు. సో అంత స్టేజ్ ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. సో ఇది బేస్డ్ ఆన్ యూత్ కాబట్టి యూత్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ దాని గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి లయోలా కాలేజ్ వాళ్ళు ఇంత ట్రై చేస్తున్నాను. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. థ్యాంక్ యూ. మీ పేరేంటి, మీరు మీ ఫ్రెండ్కు గీసినటువంటి ముఖ చిత్రం అర్థం ఏమిటి? సార్, నా పేరు వచ్చేసి లేహా, తిన్ కిరణ్ మై. ఏంటంటే మా కాలేజ్ ఇప్పుడు అవేర్నెస్ కోసం, డ్రగ్ అవేర్నెస్ కోసం చేశారు. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా వాళ్ళు మన కల్చర్ని అలవాటు చేసుకొని మంచిగా మారుతున్నారు. వాళ్ళు మన కల్చర్ని మనమేమో వాళ్ళ కల్చర్ వాళ్ళ కల్చర్ని తీసుకొని అలా తప్పు దారిలోకి వెళ్ళడానికి, ఆ తప్పు దారిలోకి వెళ్ళి దానికి ఇంకా అడిక్ట్ అవుతున్నాం, కానీ దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఫస్ట్ నేను ఇండియాని చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే డ్రగ్ మేనేజ్ ఏంటి, యూజ్ చేయొచ్చు, అదొక లిమిట్లో ఉంటుంది. మన టాబ్లెట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి స్టెరాయిడ్స్ లేకుండా ఏది ఉండదు, ప్రతి ఒక్క దాంట్లో డ్రగ్స్ కలుస్తుంది కానీ ఒక లిమిట్లో ఉంటుంది. కానీ మన యూత్ ఏంటంటే టాబ్లెట్స్ వైస్ తీసుకుంటున్నారు, ఫింగర్లు డ్రగ్స్ అనేది పెట్టి తీసుకుంటున్నారు. వాళ్ళు అది లేకపోతే మేము బ్రతకలేము అనే ఒక హాలుసినేషన్లో ఉండిపోతున్నారు. సో ఈ అవేర్నెస్ కోసం మా కాలేజ్లో చేసింది ఏంటంటే కిక్అవుట్ కమ్అవుట్. కిక్అవుట్ డ్రగ్స్ని కిక్అవుట్ చేయండి, కమ్అవుట్ ఫ్రమ్ దట్ హాలుసినేషన్. అదొక జీవితం కాదు, మన జీవితం వేరు. జీవితం ఏంటంటే చదువు, ఇంకా చాలా ఎంజాయ్ అనేది ఉంటుంది ఆ డ్రగ్స్లోనే కాదు, ఇంకా చాలా ఉంటుంది అని చెప్పడానికి ఆ లయోలా కాలేజ్ నుంచి తీసుకొచ్చింది ఇది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కళాశాల అంటే కేవలం చదువు చెప్పడం కాదు, సమాజంలో వస్తున్నటువంటి రుగ్మతలకు ఒక పరిష్కారం చూపడం, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఆ మాదక ద్రవ్యాల యొక్క అనర్థాలని తెలియజెప్పే విధంగా లయోలా కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం విజయవంతమైనది చెప్పాలి. ఒక మంచి సందేశాన్ని నేటి తరం యువతకు అందించట్లయింది. కెమెరామెన్ భాస్కర్తో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.